मुख्यमंत्री गारे जगन मोहन रेड्डी गारु अलागे मनम चूसाम स्वातंत्र इन्नेलो इंतगा बीसी एससी एसटी मैनारिटील कोसम इन्नी पदवुलु इच्चिन मुख्यमंत्री मनम चूडम बीसी एससी एसटी मैनारिटीलकु निजमैन राजकीय स्वातंत्रं जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री अय्याक वच्चिंदनि बल्लगुद्दि चेप्पोच्चु ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బడుగు బలహీన వర్గాలు అంగబలం ఆర్థిక బలం లేదు అని ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మాకు అన్న బలం ఉంది జగనన్న బలం ఉంది అని ఫీల్ అయ్యే పరిస్థితిని ఈ రోజు కల్పించారు ఒకప్పుడు తీసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చట్టసభల్లో స్థానం ఉండేది కాదు తమ సమస్యలు ఎవరు ప్రస్తావిస్తారు చట్టసభల్లో ఎవరు పరిష్కారం చూపిస్తారు అని ఎంతో బాధపడుతూ ఉండేవారు అలాంటిది ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాల వలన చట్టసభల్లో మాలాంటి బీసీలు అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించి తమ సమస్యల మీద తామే మాట్లాడుకునే పరిస్థితిని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కల్పించారు ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనని పదవుల్ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతూ ఉంది మనం చూసాం దేశంలో చాలా రాష్ట్రాల్లో సామాజిక న్యాయం అనేది ఎజెండాగా తీసుకొని చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళెవ్వరూ కూడా ఇవ్వలేనని పదవుల్ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఇస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే బీసీల్ని ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకున్నారు అలాగే విశాఖపట్నంలో తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులు ఆందోళన చేస్తూ ఉంటే టెంటలు తీస్తారా లేదా లేదంటే మీ తాట తీస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని హెచ్చరించారు అలా చంద్రబాబు నాయుడు గారితో మత్స్యకారులు తాట తీస్తామనిపించుకుంటే వాళ్ళకి అంతులేని అభిమానాన్ని ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చూపించి వాళ్ళకు ఒక మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఒక రాజ్యసభ పదవిని ఇచ్చారు అలాగే రెండు శాసన మండలి స్థానాలను ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే మనం చూసాం బీసీలకు ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు తోక కత్తిరిస్తానని చెప్పడం జరిగింది అలాంటిది జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తోక కత్తిరిస్తానని చెప్తే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో కాలర్ ఎగరేసుకొని తలెత్తుకొని బ్రతికేట్టుగా వాళ్ళకి అన్ని రకాలుగా గౌరవిస్తూ గౌరవమైన స్థానంలో కూర్చోబెడుతూ ఉన్న పరిస్థితిని మనం చూసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బీసీలకు చూశారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పదవులు ఇచ్చారు అనేది మనం కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రి వర్గంలో 8 మంది మంత్రులకే అవకాశం ఇస్తే బీసీ ఎస్సీ బీసీలకు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 11 మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు అలాగే ఎస్సీలు తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి అవకాశం ఇస్తే జగన్ మోహన్ రెడ్డి గారు 5కి అవకాశం ఇచ్చారు అలాగే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం ఈ వెనకబడిన వర్గాలకు ఇవ్వకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు 4 బీసీలకు అవకాశం ఇవ్వడం మనం చూసాం అలాగే శాసనసభ స్పీకర్ గా ఆ రోజు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వెనుకబడి వర్గాలకు చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారామ గారికి ఇవ్వడం మనం చూసాం అలాగే ఈ ఒక తీసుకుంటే ఎమ్మెల్సీల్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 ఇస్తే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు 30 స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వడం నిజంగా ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే సామాజిక సాధికారతకు ఒక చరిక సరికొత్త చరిత్రను జగన్ మోహన్ రెడ్డి గారు లిఖించారు సృష్టించారు అని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తున్న అగ్రతాంబూలం చూసి రానున్న రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో చెప్పుకుంటూ ఉంటారు సామాజిక సాధికారత గురించి మాట్లాడాలి అంటే జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకు తర్వాత అనే మాట్లాడుకునే పరిస్థితిని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు కల్పించారు అలాగే మనం చూసాం జగన్ మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి ఇస్తున్న ప్రాధాన్యత ఏ విధంగా ఉందంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు దేశంలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితిలో
ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు ఎందుకంటే రాజ్యసభ స్థానాలు తీసుకుంటే ఆ రోజు ఇద్దరు బీసీలకు రాజ్యసభ స్థానాలు ఇవ్వడమే కాకుండా మొన్న 2022 లో కూడా మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించారు ఒక మచ్చికార సామాజిక వర్గానికి అలాగే శెట్టి బలిజ కులానికి చెందిన వాళ్ళకి రాజకీయంగా అగ్రస్థానమైన రాజ్యసభ ఇవ్వడం నిజంగా అది జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెల్లింది చంద్రబాబు నాయుడు గారు కేవలం ధనవంతులకు మాత్రమే రాజ్యసభ సీట్లు ఇస్తే జగన్ మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల్లోని గుణవంతులకు ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ స్థానాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళకి ఇచ్చేవారు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు బడుగులకు ఇచ్చే పరిస్థితిని మనం చూసాం అలాగే అన్ని విధాలుగా కూడా ఒక బడ్డెర సామాజిక వర్గాన్ని శాసన మండలికి పంపిన ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే అది జగన్ మోహన్ రెడ్డి గారని గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఎన్నో దశాబ్దాలుగా జ్యోతిరావు పూలే గారైనా అలాగే అంబేద్కర్ గారైనా జగజ్జీవన్ రామ్ గారైనా ఎన్నో కలలు కన్నారు సామాజిక న్యాయం కోసం వాళ్ళ కలలని ఈ రోజు సాకారం చేస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారే ఎందుకంటే మనం తీసుకుంటే ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి గౌరవము హోదా పదవులు అన్నీ కూడా ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతూ ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో వాళ్ళు ఎంతో అవమానాలకు గురయ్యేవారు ఎంతో వెనుకబడి ఉండేవారు ఈ రోజు తీసుకుంటే అన్ని రకాలుగా ఒక చట్టసభల్లోనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే నామినేటెడ్ పోస్టుల్లో అలాగే మంత్రి మండల్లో ప్రతి దగ్గర కూడా బలహీన వర్గాలకి బడుగులకి అవకాశం ఇస్తూ వెళ్ళిన పరిస్థితి మనం చూసాం మన రాష్ట్ర మంత్రి వర్గంలో 5 డిప్యూటీ సీఎంలు ఉంటే 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చారు అలాగే మంత్రి వర్గంలో 70% వాళ్ళకే అవకాశం ఈ రోజు కల్పించారు అలాగే జెడ్పీ చైర్మన్ లో తీసుకుంటే 69% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అవకాశం కల్పించారు అలాగే మున్సిపల్ చైర్మన్ లో కూడా 69% వాళ్ళకే అవకాశం కల్పించారు అలాగే మేయర్ లో తీసుకుంటే 86% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఈ రోజు అవకాశం కల్పించారు కార్పొరేషన్ చైర్మన్ లో తీసుకుంటే 58% అవకాశాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ వెనకబడిన వర్గాలకు కల్పించడమే కాకుండా ఈ క్యాస్ట్ కార్పొరేషన్ లో 56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి చైర్మన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి 684 డైరెక్టర్ పోస్టులు కూడా ఈ వెనకబడిన వర్గాలకు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం జగన్ మోహన్ రెడ్డి గారు ఒత్తి పదవులే ఇచ్చేయలేదు వాళ్ళకి ఆర్థికంగా సామాజికంగా కూడా ఉన్న స్థానంలో నిలబెట్టడానికి తీవ్రంగా కృషి చేస్తూ ప్రతి సంక్షేమ పథకంలో కూడా అభివృద్ధి పథకంలో కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ముఖ్యంగా మహిళలకు అవకాశం ఇచ్చారు రాజకీయ పదవుల్లో కూడా మహిళలకు ఎంతగానో అవకాశం ఇచ్చి ఈ రోజు 3 మహిళలకి ఎమ్మెల్సీలుగా స్థానం కల్పించారు అలాగే మంత్రి మండలిలో తీసుకుంటే 4 మహిళల్లో 3 బీసీ అలాగే ఎస్టీ ఎస్సీ మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇంతగా పాటు పడుతూ ఉన్న వ్యక్తి అలాగే మనం చూసాం 192,000 కోట్ల రూపాయలను డీబీటీ పద్ధతిలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందులో 70% ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి అలాగే మన రాష్ట్రంలో 200,000 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తే అందులో ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మనం రాష్ట్రంలో చూసాము అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇంత గౌరవాన్ని దక్కించుకున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వెనకబడిన వర్గాలన్నీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాయి ఈ రోజు జగనన్న పాలనలో ఒక సోషల్ జస్టిస్ కి సోటబుల్ స్టేట్ గా మన రాష్ట్రాన్ని నిలబెట్టారు అలాగే సోషల్ ఇంజనీరింగ్ కి ఒక సూపర్ ఎగ్జాంపుల్ గా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టడం జరిగింది అలాగే సోషల్ రిఫార్మ్స్ కి రోల్ మోడల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు అలాగే సోషల్ రెవల్యూషన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను గత 40 సంవత్సరాలుగా తీసుకుంటే మీరు ఏదో బీసీల పార్టీ అని గొప్పలు చెప్తూ ఉన్నారు బీసీల ఓట్లతో ఎన్నో పదవులు మీ పార్టీ అధికారంలోకి వచ్చి తీసుకోవడం జరిగింది మరి ఇన్ని అవకాశాలు బీసీలకు ఇచ్చే అవకాశం ఉండి కూడా మీరెందుకు ఇవ్వలేదు ఇన్ని పదవులు ఎందుకు మీరు ఇవ్వలేదు
ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు బీసీలకు ఇవ్వలేదు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు మీరు ఇవ్వలేకపోయారు అంటే బీసీ ద్రోహులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు గ్రహించారు. ఒక ఈ రోజు తీసుకుంటే రాష్ట్రంలో బీసీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్సీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్టీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మైనారిటీల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చిట్టచివరగా చెప్పేది ఏంటంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, అలాగే పేదల పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటున్నాను. ఇంతగా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం, వాళ్ళకి రాజ్యాధికారం కోసం, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతగానో పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనారిటీ సోదరి సోదరి మనలందరూ కూడా జగనానికి అండగా నిలబడాలని కోరుకుంటూ ఉన్నాను. రానున్న రోజుల్లో మరో 30 ఏళ్ళు జగనన్న ముఖ్యమంత్రి ఉండడానికి మీరందరూ అండగా నిలబడి సహకరించాలని కోరుకుంటూ, ఇంత చక్కగా బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీల అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.